వెల్కమ్ టు 30 మినిట్స్. దేశమంతా గుజరాత్ వైపు చూస్తోంది. అక్కడ గెలుపు 2019 ఎన్నికలను ప్రభావితం చేయనుంది. అభివృద్ధి, అక్రమాలు, ఆరోపణల సంగతి పక్కన పెడితే కేవలం హిందూ మంత్రమే ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తోంది. మరోవైపు రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెన్నా బేసిన్ను గోదావరి జలాలతో నింపడానికి ప్రయత్నిస్తోంది. ఈ రెండు అంశాలపైన ఇవాటి 30 మినిట్స్. దేశంలో బీజేపీకి క్రేజ్ తగ్గిందా, ఇంకాస్త పెరిగిందా? కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడిందా? వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లో విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే జస్ట్ గుజరాత్ రిజల్ట్స్ చూస్తే చాలు. అవును, ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఇలానే అనిపిస్తోంది. ఇంతకీ గుజరాత్లో పొలిటికల్ గ్రాఫ్ ఎలా ఉంది? ఓటర్లను ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటి? తారాస్థాయికి గుజరాత్ ఎన్నికల వేడి. బీజేపీ కాంగ్రెస్ ప్రచార హోరు. గుజరాత్లో ఎవరి ఎజెండా ఏంటి? హిందూ మంత్రం గెలిపిస్తుందా? కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా? పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఓటర్లను అత్యధికంగా ప్రభావితం చేసే అంశాల్లో కులం, మతం, ప్రాంతం కీలకమైనవి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇంతకాలం మతం ఆధారంగానే రాజకీయాలు నడిచాయి. ఏకంగా 89% మంది హిందువులు ఉన్న ఈ రాష్ట్రంలో హిందుత్వమే ఆ పార్టీ గెలుపు మంత్రమైంది. ఈసారి ఎన్నికల్లో హిందుత్వం ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దేశమంతా గుజరాత్ వైపే చూస్తోంది. అందులోనూ ప్రధాని మోదీకి అక్కడ ఎన్నికల్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే క్షణం తీరిగ లేకుండా ప్రధాని స్వయంగా ప్రచార బాధ్యతను భుజానికెత్తుకున్నారు. గత 2-3 నెలలుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ను తిడుతూనే మరోవైపు బీజేపీ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మధ్యలో హిందూ మంత్రం కూడా జపిస్తున్నారు. కులం, మతం, ప్రాంతం ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. ఇంకా చెప్పాలంటే అవే కీలక పాత్ర పోషిస్తాయి. మరి గుజరాత్లోనూ అదే జరగనుందా అంటే కేవలం గుజరాత్ ఒక్కటే కాదు, ఏ రాష్ట్రమైనా దీనికి మినహాయింపు కాదు. గుజరాత్లో ఏకంగా 89% మంది హిందువులే ఉన్నారు. ఇదే బీజేపీ తన బలంగా భావిస్తోంది. 2 దశాబ్దాలకు పైగా గుజరాత్ నేలుతోన్న బీజేపీకి ఇదే గెలుపు మంత్రం. మరి ఇప్పుడది వర్కౌట్ అవుతుందా? తెలుసుకోవాలంటే గుజరాత్ రాజకీయాల్ని మరింత లోతుగా స్టడీ చేయాలి. 1980 దశకంలో గుజరాత్ను మాఫియా డాన్లు వణికించారు. సేఫ్టీ ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడుతూ వ్యాపారుల్ని చిత్రహింసలకు గురిచేసేవారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వీటికి అడ్డుకట్ట వేయలేకపోయింది. కేవలం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని భావించిన వ్యాపార వర్గాలు ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపేశారు. అలా అధికారంలోకి వచ్చిన బీజేపీకి గుజరాత్లో తిరిగి లేకుండా పోయింది. ఇప్పటికీ అక్కడి వ్యాపార వర్గాలు బీజేపీకే జైగొడుతుంటారు. ఇక్కడ అసలు వ్యవస్థ అనేదే లేకుండా పోయింది 22 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి. వ్యవస్థే కాకుండా విశ్వసనీయత కూడా లేదు. అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాల ఏదైతే చేదు అనుభవాలు, ఏదైతే పీడక అలా ఉన్నదో అది ఇప్పటికి కూడా ప్రజల్లో చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. సరయూ నది అటు ఇటు ఒడ్డున శవాలు పొద్దున్న లేస్తే కొట్టుకొచ్చేటి. అంటే అన్ని రయట్స్ జరిగేవి. అంటే రయట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుజరాత్ పేరు పొందింది కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో. తర్వాత అభివృద్ధి అనేది మచ్చుకు కనబడకుండా ఒక డిస్క్రిమినేషన్ అన్నది మతాల మధ్య ఉండి, మతాల మధ్య చిచ్చులు పెట్టి రయట్స్ జరిగే పరిస్థితిలో మేము అప్పుడు టేకప్ చేస్తే ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ గుజరాత్లో మీరు ఏ పట్టణానికి పోయినా ఏ గ్రామానికి పోయినా కూడా అత్యధిక స్థాయిలో అభివృద్ధి జరిగింది అనేది కనబడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్కి ఈరోజు ప్రజా ఇష్యూస్ మీద కొట్లాడలేక, తన పార్టీని తను నడుపుకోలేక రాహుల్ గాంధీ గారు పార్టీని అవుట్సోర్స్ చేయడం జరిగింది. మోదీ గుజరాత్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత గోద్రా అల్లర్లు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘర్షణలు సంచలనం రేపాయి. కానీ గుజరాత్లో బీజేపీకి అవే వరంగా మారాయి. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఈ అల్లర్లను పదే పదే ప్రస్తావిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు తెలియకుండా పరోక్షంగా హిందూ ఓటర్లను బీజేపీ వైపు కేంద్రీకృతం చేయడంలో తోడ్పడింది. సెక్యులరిజం పేరుతో ముస్లింలకు అవసరానికి మించిన ప్రాధాన్యతనిస్తుందన్న ముద్ర కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారింది. ఇప్పుడు ఆ హిందూ వ్యతిరేక ముద్ర నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ పార్టీ అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకనే
2002 నాటి మత ఘర్షణల జోలికే వెళ్లకుండా ఈసారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అంతేకాదు, రాహుల్ గాంధీ సాఫ్ట్ హిందుత్వ వాదాన్ని సైతం ప్రదర్శిస్తున్నారు. తాను ఒక శివభక్తునని ప్రకటించుకుని ఇప్పటికే 19 ఆలయాలను ఆయన చుట్టుముట్టి వచ్చారు. గుజరాత్ లో సెక్యులరిజం వర్కౌట్ కాదని ఇప్పటికే కాంగ్రెస్ గ్రహించింది. అందుకే రాహుల్ కూడా హిందుత్వాన్ని భుజానికెత్తుకున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుసగా ఆలయాల్ని సందర్శిస్తున్నారు. తిలకధారణతో ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. హిందుత్వానికి తామేం వ్యతిరేకం కాదనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హిందుత్వాన్ని భుజానికెత్తుకోవడంలో రాహుల్ ఫెయిల్ అవుతున్నారు. తాజాగా సోమనాథ్ ఆలయాన్ని రాహుల్ సందర్శించారు. విజిటర్స్ బుక్లో రాహుల్ పేరు నాన్ హిందూగా నమోదైంది. ఈ విషయం బయటకు రావడంతో కాంగ్రెస్ను బీజేపీ ఫుట్బాల్ ఆడుతోంది. విశ్వాసాల పరంగా రాహుల్ హిందూ కాదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆలయాలను సందర్శిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎందుకు ఎలక్షన్లు వచ్చినప్పుడే ఆయన దేవుడు గుర్తుకొస్తాడు? ఇప్పుడు దేవుడు గుర్తుకొచ్చినప్పుడు మరి అదే ఇప్పుడు ఆ క్రమంలోనే ఆయన అన్ని టెంపుల్స్కి పోతున్నాడు. సోమనాథ్ టెంపుల్ ఈరోజు ఉన్నాడు, పోయినప్పుడు మరి అయోధ్యలో కూడా రామ మందిరం అక్కడే కట్టాలని మరి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తే బాగుంటుంది కదా. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ నాయకుడు రేపు పొద్దున కాబోయే ప్రెసిడెంటు ఇంత దేశ దేవభక్తుడు శివభక్తుడు కాబట్టి మరి అక్కడ రాముడు అయోధ్యలో కూడా మరి కట్టాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. దాంతో తెలిసిపోతుంది ఆయన చిత్తశుద్ధి, ఆయనకి నిజంగా దేవుడి మీద ఉన్న భక్తి. దేవుడు అన్న అంటే కాంగ్రెస్కి దేవుడు అంటే ఓన్లీ కాంగ్రెస్కి ఓట్లు ఇప్పించే ఒక ఇన్స్ట్రుమెంట్ తప్పించి వేరేది కాదు. కాబట్టి ఆయన చేసే వేషాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజలు పసిగడతారు. దేవుడే నిజంగా ఆయన నిజంగా నమ్మే వ్యక్తి అయితే నేను చెప్పి నేను తీసుకుని నేను ఇప్పుడు అడిగిన డిమాండ్కి ఛాలెంజ్కి ఆయన రెడీ అయితే తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళని మెచ్చుకుంటుంది. టోటల్గా గుజరాత్ ఎన్నికల్లో హిందూ మంత్రం కీలక పాత్ర పోషిస్తోంది. మరి ఓటర్లు హిందుత్వం వైపే మొగ్గు చూపుతారా లేక అభివృద్ధికి ఓటేస్తారా అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లకు హిందువులు గుర్తొచ్చారా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా హిందువులపై అంత ప్రేమే ఉంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతిచ్చి చిత్తశుద్ధి చాటుకోవాలని సవాల్ విసురుతున్నారు. ఏదేమైనా ఈసారి హిందుత్వం ఎన్నికల్లో ప్రధానాంశంగానే కొనసాగుతుంది. అయితే అది ఈసారి ఎవరి పక్షాన నిలుస్తుందన్నదే అసలు ప్రశ్నగా మారింది. గుజరాత్ లో పక్కా వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం ఇంటి పోరుతో సతమతమవుతోంది. సీట్ల కేటాయింపులో రేగిన అసంతృప్తి జ్వాలలు కాంగ్రెస్ కు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఇంతకీ కాంగ్రెస్ లో వర్గపోరు ఎక్కడైనా కామన్ గా మారిందా? హస్తం మైనస్లే కమలానికి ప్లస్ అవుతున్నాయా? అసలు ఈ రెండు పార్టీలపై గుజరాత్ ఓటర్ అభిప్రాయం ఏంటి? గెలుపు వ్యూహాల్లో బీజేపీ బిజీ, ఇంటి పోరుతో కాంగ్రెస్ కన్ఫ్యూజ్. మరి గుజరాత్ లో గెలిచేదెవరు? గుజరాత్ ఓటర్ ఎవరి వైపు? డిసెంబర్ 9 నుంచి గుజరాత్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అంటే పెద్దగా టైం లేదు. ఇప్పుడు టోటల్గా ప్రచారంపైనే దృష్టి పెట్టాలి. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపి వీలైనంత ఎక్కువగా ఓటర్లను ఆకర్షించే పని చేయాలి. అచ్చంగా బీజేపీ అదే చేస్తోంది. ఇటు కాంగ్రెస్ మాత్రం సీట్ల కేటాయింపులో రేగిన అసంతృప్తి జ్వాలలకు చేతులు కాల్చుకుని ఇబ్బంది పడుతోంది. మొత్తం 182 సీట్లున్న గుజరాత్లో ఎలాంటి అసంతృప్తి జ్వాలలు రేగకుండా బీజేపీ జాగ్రత్త పడింది. 121 సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఈసారి 35 మంది మళ్లీ పోటీ చేసేందుకు అధిష్టానం నిరాకరించింది. వారికి పార్టీ పదవులను ఆశ చూపి శాంతింపచేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం ఎప్పట్లాగానే సక్సెస్ కాలేకపోయింది. సాధారణంగా సీట్ల కేటాయింపులో అసంతృప్తి జ్వాలలు సహజం, కానీ వాటిని అదుపు చేసే స్థాయిలో అధిష్టానం ఉండాలి. కాంగ్రెస్ లో అది లోపించింది. సార్ ఏ హమారా ముద్దా హై జో 2023 విధానసభ కా జో మత్ విస్తార్ హై నా యహా 37 లోగోనే టికెట్ మాంగా థా మగర ఇసీ మే సే కిసీ కో నహీ దియా ఔర్ బహార్ కా వ్యక్తి లాకే ఖడా కర్ దియా హై ఇధర్ తో హమారీ మాంగ్ యే హై కే ఫూపాజీ ఠాకూర్, కిరీట్ భాయ్ పటేల్ ఔర్ రాజేంద్ర సిదర్బార్ యే తీనో కే నామ్ ఫస్ట్ సెకండ్ ఔర్ థర్డ్ మే చల్ రహే థే ఇసీ మే సే కిసీ కో నహీ దియా హై ఔర్ యే బహార్ కా వ్యక్తి లాకే ఖడా కర్ దియా హై ఇసీలియే హమ్ సబ్ బేచరాజీ తాలూకా పంచాయత్ కే ప్రముఖ్, ఝోటానా కే ప్రముఖ్ ఔర్ మెహసానా తాలూకా కే ప్రముఖ్ సభీ లోగ్ యహా ఆయే హువే హై ఔర్ పూరే పూరా ఫుల్ ఫుల్ ఫార్మ్ మే విరోధ్ హై యే కేండిడేట్ ఆయా హై ఉస్కా.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్పేష్ ఠాకూర్ సన్నిహితులకే టికెట్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుజరాత్ కాంగ్రెస్ కార్యాలయం ముందు రోజూ నేతలు ఆందోళనకు దిగుతున్నారు, టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ఠాకూర్ పార్టీలో చేరటంతో ఆ వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని కాంగ్రెస్ భావించింది. అయితే ఇప్పుడు సీట్ల పంపకాల్లో అసంతృప్తి జ్వాలలు రేగటంతో టోటల్ గా తేడా కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ కమిటీకి జో కేలో జీ హై ఔర్ రాహుల్ జీ హై ఔర్ జో గుజరాత్ కే జో హమారే ప్రముఖ శ్రీ భరత్ సింగ్ భాయ్ హై ఉస్కో యే ఫైల్ దియా హై జిస్కా తీన్ నామ్ థా కిరీట్ భాయ్ పటేల్ రాజుబా దర్బార్ అనే ఎండ్ అమృత్ జీ ఉర్ఫే బుబాజీ ఠాకూర్ जो तीन नाम हमने दिया था हमारे जो उत्तर गुजरात जो 23 बेतराजी विधानसभा उसके लिए नाम भी ले गए, उसके लिए सेंस भी ले गए, उसका पूरा जो हमारे चुनाव में जो एरिया है जो जिस गांव आते हैं उसका पूरा डिटेल लिया और उसमें हमारा ये तीन नाम का पूरा नाम भी चला है. संभित उम्मीदवार के लिए जो पूरा पट्टी लगाया हर चैनल में तो वो सब नाम हट गए और जो अल्पेश ठाकुर का जो ठाकुर सेना है, मैं भी ठाकुर हूँ पर ठाकुर सेना नहीं चलने वाली. గుజరాత్లో 27 బీజేపీ అధికారంలో ఉంది. పట్టణ ప్రాంతాలతో పాటు సెమీ అర్బన్ ప్రాంతాల్లో కమలానికి మంచి పట్టుంది. హిందుత్వానికి అభివృద్ధిని జోడించే ఫార్ములా బీజేపీది. అక్కడి ఓటర్లకు కూడా ఈ ఫార్ములా బాగా ఇష్టం. ఓవైపు హిందుత్వ మంత్రం జపిస్తూనే మరోవైపు కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకమనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లటంలో బీజేపీ బాగా సక్సెస్ అయింది. అయితే నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం బీజేపీపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. पहले तो है नोटबंदी, नोटबंदी में जीएसटी का जो मामला है तो इसमें जो पिक्चर है तो थोड़ा थोड़ा 50-50% में हमको तो ऐसा लग रहा है. समझे, आपका राय क्या है इसके इन दोनों के ऊपर? फाइट तो टॉप फाइट है समझे, लेकिन जाएगा तो बीजेपी के अंदर ही. समस्या तो बहुत है विकास के नाम पे जो उसने किया है कि गुजरात मॉडल गुजरात मॉडल, लेकिन गुजरात मॉडल में असल खाली रिवर फ्रंट बनाया है, बाकी दूसरा कोई चीज उसने नहीं किया है. मॉडल के बारे में यहाँ के लोग जो गुजराती लोग हैं बहुत मेहनतू है, चाहे पूरे वर्ल्ड में आप चले जाएंगे तो गुजराती माने की मेहनत करके आगे तरक्की करता है. लेकिन ये जो कहते हैं मोदी साहब के हमने तरक्की किया है मॉडल गुजरात मॉडल, तो गुजरात मॉडल में उसने कुछ नहीं किया. फिर भी क्यों हर बार जीत रहे हैं? यानी कि ये जो कहते हैं ना हवा जो चलती है ना हवा का रुख इस तरह से अभी भी वही है, लेकिन आज ये अब तो ये हवा का रुख थोड़ा बदल गया है. మొత్తంగా చూసుకుంటే గుజరాత్లో బీజేపీకి కొంతవరకు సానుకూల వాతావరణం కనిపిస్తోంది. టికెట్ పంపకాల్లో చెలరేగిన దుమారంతో కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంటే ఇటు బీజేపీ మాత్రం గెలుపు వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. గలగలా పారే గోదావరిని నీళ్లు లేని రాయలసీమకు తరలించడానికి ఏపీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పెన్నా బేసిన్ను గోదావరి జలాలతో నింపడానికి గ్రౌండ్ వర్క్ జోరుగా సాగుతోంది. పట్టిసీమ సక్సెస్ స్టోరీనే పెన్నాలోనూ రిపీట్ చేయాలని చంద్రబాబు గట్టి తలంపుతో ఉన్నారు. ఇది వర్కౌట్ అయితే రాయలసీమలో కరవు మాటే వినిపించదు. అసలు ఇంతకు గోదావరిని పెన్నాను ఎలా కలుపుతారు? వీటిని పెన్నా బేసన్కి ఎలా అందిస్తారు? పెన్నా బేసన్కు గోదావరి జలాలు, సీమ కరువును తరిమి కొట్టేందుకు చంద్రబాబు సంకల్పం. వ్యాప్కోస్ అధ్యయనాలు, లైడార్ సర్వేలు. సీమకు ఉందిలే మంచి కాలం అంటున్న ఏపీ సర్కార్. కృష్ణా గోదావరి జీవనదులతో ఏపీలోని ఆంధ్ర ప్రాంతం కలకలలాడుతుంటే నీటి జాడ కరువై రాయలసీమ గొంతెండుతోంది. గోదావరి నది నుంచి 100 TMCల నీరు సముద్రంలో వృధాగా కలుస్తోంది. ఈ నీటిని ఒడిసి పట్టాలన్నదే ఏపీ సర్కార్ సంకల్పం. ఏపీ సర్కార్ ఇప్పటికే పట్టిసీమ సక్సెస్ను ప్రపంచానికి చాటి చెప్పింది. పట్టిసీమ దగ్గర గోదావరి నీటిని పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించారు. నదుల అనుసంధానం తర్వాత పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ట్రయల్ రన్ ఈ మధ్య చేపట్టారు. ఇప్పుడు ఇదే ఫార్ములాతో పెన్నా బేసిన్ కష్టాలను తీర్చాలన్నది చంద్రబాబు సర్కార్ సంకల్పం. నెల్లూరు, ప్రకాశంలోని కొంత భాగం, రాయలసీమ 4 జిల్లాలకు నీళ్లందించడానికి సోమశిల, గుండ్లకమ్మ వంటి రిజర్వాయర్లు నిర్మించారు. పెన్నా నదిపై నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టును కట్టారు.
గుండ్లకమ్మ నది ప్రవహించే చోట ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించారు. అయినా కరువు సీమ కష్టాలు తీరడం లేదు. మరోవైపు శ్రీశైలం నుంచి, పోతిరెడ్డిపాడు నుంచి డిమాండ్కు సరిపడా కృష్ణానీళ్లు ఇప్పటికీ సీమకందటం లేదు. తాగు సాగునీటి ఇబ్బందులు తగ్గటం లేదు. ఈ నేపథ్యంలోనే గోదావరి జలాలను సీమకు అందించాలంటే వాటిని కృష్ణానది నుంచి పెన్నా బేసిన్కు తరలించాలి. గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి సోమశిల వరకు అంటే 627 కిలోమీటర్ల మేర భారీ కాల్వను తవ్వాలని భావిస్తున్నారు. ఇలా నీటిని ఎత్తిపోయాలంటే పోలవరం దగ్గర రిజర్వాయర్ నిర్మించాలి. ఆ రిజర్వాయర్లో 375 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలి. ఈ నీరు కృష్ణానదిలో ఎక్కడా కలవకుండా భారీ ఆక్విడెక్ట్ నిర్మించాలనేది ఏపీ సర్కార్ ఆలోచనగా ఉంది. ఇలా నిర్మిస్తే ఖర్చు భారీగా పెరుగుతుంది. అలా కాకుండా ఉన్న కాల్వలనే ఉపయోగించి గోదావరి నీటిని సోమశిలకు మళ్లిస్తే ఎలా ఉంటుందనేది మరో ఆలోచన. ఈ నేపథ్యంలో గోదావరి పెన్నా సంగమంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ప్రభుత్వ రంగ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించింది ఏపీ సర్కార్. దీన్ని సంక్షిప్తంగా వ్యాప్కోస్ అని పిలుస్తారు. వ్యాప్కోస్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసింది, నివేదిక సమర్పించింది. అంటే గోదావరి పెన్నా నదుల సంగమానికి కీలకమైన ముందడుగు పడింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే గోదావరి పెన్నా నదుల సంగమానికి పునాదిరాయి పడుతుంది. అయితే అది ఎప్పుడన్నదే అసలు పాయింట్. ప్రాజెక్ట్ చేపడితే త్వరగా పూర్తి కావాలి, ఫలితం వెంటనే కనిపించాలి. అంతేకాని సంవత్సరాల తరబడి ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే ఖర్చు తడిసి మోపెడవుతుంది, ఆ ఫలితం కూడా సకాలంలో అందదు. ఏపీ సర్కార్ ఇప్పుడు ఈ అంశంపైనే ఫోకస్ పెట్టింది. ప్రాజెక్ట్ అంటే పట్టిసీమలా ఉండాలి, త్వరగా పూర్తి కావాలి. కానీ గోదావరి పెన్నా లింక్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. గోదావరి నుంచి కృష్ణ, అక్కడి నుంచి పెన్నా, రివర్ లింకింగ్ స్థూలంగా ఇక్కడే చేయాలి. అయితే ఏ ఏ ప్రాంతాల నుంచి నీటిని తరలించాలన్న అంశంపై వ్యాప్కోస్ అధ్యయనం చేసింది. ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే ముందుగా సర్వే చేయాలి, నైసర్గిక స్వరూపాన్ని అంచనా వేయాలి. వ్యాప్కో సంస్థ లైడార్ అనే అత్యాధునిక సర్వే చేపట్టింది. లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని అర్థం. విమానం లేదా హెలికాప్టర్కి లేజర్ స్కానర్లు, డిజిటల్ కెమెరాలు అమర్చి తక్కువ సమయంలో ఖచ్చితంగా నైసర్గిక స్వరూపాన్ని అంచనా వేయటం అన్నమాట. గోదావరి పెన్న అనుసంధానానికి సంబంధించి వ్యాప్కోస్ ఏపీ సర్కార్కు 4 ఆప్షన్లు ఇచ్చింది. వ్యాప్కోస్ ఇచ్చిన 4 ఆప్షన్లలో మొదటి ఆప్షన్ని చూద్దాం. ఇందులో గోదావరిలో పోలవరం ఎగువన నీటిని 45 మీటర్ల ఎత్తున లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా 185 కిలోమీటర్ల పాటు నీటిని తరలిస్తారు. మరో 18 కిలోమీటర్లు సొరంగ మార్గం గుండా నీటిని తీసుకెళ్తారు. మరో 10 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా తీసుకెళ్లి గోదావరి నీటిని కృష్ణలో కలుపుతారు. కృష్ణ నుంచి 43 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి గ్రావిటీ ద్వారా 194 కిలోమీటర్ల వరకు గ్రావిటీ ద్వారా గుండ్లకమ్మ రిజర్వాయర్కు తరలిస్తారు. గుండ్లకమ్మ నుంచి ముప్పవరం జలాశయానికి నీటిని తరలిస్తారు. ముప్పవరం నుంచి 60 మీటర్లు నీటిని లిఫ్ట్ చేసి చిన్నపాడుకు, అక్కడి నుంచి ఉప్పులూరు జలాశయానికి నీటిని తరలిస్తారు. ఉప్పులూరు నుంచి నీటిని లిఫ్ట్ చేసి సొరంగ మార్గం ద్వారా సోమశిలకు నీటిని తీసుకెళ్లటమే రివర్ లింకింగ్ ఉద్దేశం. అంటే 4 చోట్ల నీటిని లిఫ్ట్ చేసి 19.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని 2 చోట్ల తవ్వి 576 కిలోమీటర్ల మేర మట్టి కాలువతో నీటిని మళ్లిస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇక 2 ఆప్షన్ చూసినట్లయితే, గోదావరి నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా జిల్లాలోని చెరుకుపాలెం దగ్గర అక్విడెక్ట్ దాటిస్తారు. ఆ తర్వాత ఉమ్మడివరం దగ్గర భారీ రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేసి గొల్లపల్లి దగ్గర మరో బ్యారేజ్ నిర్మించి అందులోకి పంప్ చేస్తారు. గొల్లపల్లి దగ్గర నిర్మించే బ్యారేజ్తో గ్రావిటీ ద్వారా గుండ్లకమ్మ, ముప్పవరం, చిన్నిపాడు, ఉప్పులూరు జలాశయాలను నింపుతూ సోమశిలకు నీటిని తరలిస్తారు. మూడో ఆప్షన్లో గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసి గ్రావిటీ ద్వారా మధ్యలో 2 సొరంగాలను తవ్వుతూ కృష్ణ వరకు తరలిస్తారు. కృష్ణ నుంచి 5 లిఫ్టులు ఏర్పాటు చేసి ముట్కుల వద్ద నిర్మించే భారీ రిజర్వాయర్కు నీటిని పంప్ చేస్తారు.
ముటుకుల నుంచి గ్రావిటీ సొరంగ మార్గం ద్వారా సోమశిలకు గోదావరి జలాల్ని పంపిస్తారు. నాలుగో ఆప్షన్లో కూడా పెద్దగా మార్పులేమీ లేవు. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తారు. అక్కడ నీటిని ఎత్తుపోసి రావులపాలెం దగ్గర నిర్మించే జలాశయానికి గోదావరి జలాన్ని పంప్ చేస్తారు. రెండో ఆప్షన్లో చెప్పినట్లుగానే నాలుగు రిజర్వాయర్లను నింపుతూ సోమశిలకు నీటిని తరలిస్తారు. వ్యాప్కో సమర్పించిన ఈ నాలుగు ఆప్షన్లను ఏపీ సర్కార్ అధ్యయనం చేసింది. అయితే ఈ నాలుగు ఆప్షన్లు కూడా భారీ ఖర్చుతో కూడుకున్నవే. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని వ్యాప్కోస్ను ఆదేశించారు. లిఫ్టులు సాధ్యమైనంత తక్కువగా ఉండి గ్రావిటీకి ప్రాధాన్యమిస్తూ గోదావరి జలాలను పెన్నాకు తరలించాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇందుకు తగ్గట్లుగా వ్యాప్కోస్ మళ్లీ లైడార్ సర్వే చేస్తోంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, జనావాస అటవీ ప్రాంతాలు, ఇలా గోదావరి, కృష్ణ, పెన్నా మధ్య మొత్తం ప్రాంతాల్లో సర్వే చేస్తోంది. మరింత మెరుగైన ప్రతిపాదన ఏపీ సర్కారుకు అంది చంద్రబాబు ఆమోదం లభిస్తే వెంటనే ఎత్తిపోతల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆలోచన మరోలా ఉంది. కావేరీ జలాల సమస్యను పరిష్కరించడానికి ఒరిస్సాలోని మహానది ద్వారా నీటిని కావేరీ బేసిన్కి తరలించాలని భావిస్తోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రతిపాదనల మధ్య ఘర్షణలు ఏర్పడకుండా ప్రాజెక్టుకు ఆమోదముద్ర పట్టంపై ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. ఈ పరిస్థితుల్లో వ్యాప్కోస్ ఇచ్చే ఐదో ప్రతిపాదన ఎలా ఉంటుందనేదే అసలు పాయింట్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మరో ఏడాది, ఏడాదిన్నర కాలంలోనే గోదావరి పెన్న రివర్ లింక్ సాధ్యమై రాయలసీమ కరువు తీరుతుంది. గోదావరి నీళ్లు పెన్నాకు తరలిస్తే రాయలసీమ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రాజెక్ట్ ఖర్చుతో పాటు కాల వ్యవధి అనేవి ప్రభుత్వానికి సవాళ్లు విసురుతూ ఉన్నాయి. ఈ రెండింటిని అధిగమించగలిగితే ప్రభుత్వం విజయం సాధించినట్లే. మరోవైపు గుజరాత్ ఎన్నికల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. పైకి హిందూ మంత్రమే కీలక పాత్ర పోషిస్తున్నా ఇన్నర్గా చాలా అంశాలు ఓటలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇదే వాళ్ళ 30 మినిట్స్ చూస్తూనే ఉండండి టీవీ 9.